करोना लॉकडाउन कारणंगा प्रजलंदरू प्राण भयंतो पनुलु मानुकोनी इंटिके परिमितमैते राष्ट्र प्रभुत्वं मात्रं दोंगचाटुन मूडु रेट्लु करंट बिल్లు పెంచి ప్రజల మీద మరింత భారం పెంచిందని జనసేన పార్టీ నాయకుడు శివశంకర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు। పెందుర్తిలో బీజేపీ జనసేన పార్టీ నాయకుల సంయుక్తంగా ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ ఒక రోజు నిరసన దీక్షలు చేపట్టారు। ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ రెండు నెలలుగా లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఆర్థికంగా చితికిపోయారన్నారు। ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలి తప్ప దొంగచాటుగా విద్యుత్ బిల్లులు పెంచేసి వారిపై మరింత భారం పెంచకూడదన్నారు। ప్రభుత్వ విధానాలు మారకపోతే త్వరలో జనసేన బీజేపీ సంయుక్తంగా ప్రభుత్వంపై పోరాటం చేయడం తప్పదని శివశంకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కోన మంగయ్య నాయుడు, గొర్లె రామనాయుడు, సన్యాసి నాయుడు, సత్యనారాయణ, కంచుపాటు మధు, రమేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు। చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కరెంట్ ఛార్జీలను కూడా స్లాబ్ రేట్లను సవరించి ఎక్కువ అంటే 3 రెట్లు ఎక్కువ కరెంట్ బిల్లులు వచ్చేటట్టు చేయడం అనేది ప్రజల యొక్క నడ్డి విరిచేటటువంటి సవరించినటువంటి కరెంట్ స్లాబ్ల్ని ఇమిడియట్ గా కూడా తగ్గించాలని చెప్పేసి పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ నిరసన దీక్ష అనేది జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు సంయుక్తంగా ఈ నిరసన దీక్ష అనేది చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి సడలింపు తర్వాత మేము ఉభయ పార్టీలు కూర్చొని దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా పోరాటం చేసి ప్రజల తరపున నిలబడతామని మీ ద్వారా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రమంతటా కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఉపవాస దేశాలు కూడా జరిగాయి। ఇది ప్రజల వాణి, ఇది ప్రజల మనోభావాలకు ప్రతిబింబం ఈ నిరసన, అది గమనించాలి। ఈ ప్రభుత్వం మొత్తం మీద వానబడినట్టు ఆలోచన చేయకూడదు, మొత్తం నిద్రపోకూడదు। ప్రతిపక్షాలు ప్రజావాణిని దృష్టికి తీసుకొస్తాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయాలి। అలాగే ఇదే మంచి కార్యక్రమాలు, సంఘటిత కార్యక్రమాలు ఈ రెండు పార్టీలు కూడా భవిష్యత్తులో కూడా అనేక సమస్యల మీద పోరాడతాయి। ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంలో